మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరు అంటే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జనం యాస భాష ప్రయాస తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవీ ప్రమాణం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన చేసిన మొదటి పని రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ప్రవాహానికి ప్రతికూలంగా నౌకను నడిపే రాటుదేలిన నావికుడి వంటి నాయకుడు ఆయన. ప్రపంచీకరణ ప్రవాహంలో తెలుగు నేల కోసుకుపోతున్న విపత్కర సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగు నేల ప్రతి అంగుళం ఆకుపచ్చగా మారాలని కలలుగన్న తొలి నాయకుడు ఆయన. కాగితాలపైనే శిథిలమైపోతున్న ప్రాజెక్టులకు ప్రాణం పోసిన ఆధునిక కాటన్ మహాశయుడు ఆయన. మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన రాజశేఖర్ రెడ్డి స్వయం కృషితో అత్యున్నతమైన పదవిని చేపట్టారు. పల్లెలన్నా పచ్చటి పొలాలన్నా ఆయనకు ప్రాణం. వైద్య విద్య ఆధునికతను అద్దితే పల్లెదనం మనిషితనాన్ని గట్టిగా నిలిపింది. మనిషన్నాక మార్పుండాలని నమ్మిన వారిలో మొదటివారు వైఎస్ఆర్. 2003లో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర తనను పూర్తిగా మార్చేసిందని అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ చెప్పారు. 2003 మండు వేసవిలో 1467 కిలోమీటర్ల పాదయాత్ర ఆయన విజయానికి బాటలు వేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టక ముందు ఆవేశపరుడుగాని వైఎస్ఆర్ అందరికీ తెలుసు. పాలనా పగ్గాలు చేపట్టాక ముందాతనానికి ఆయన చిరునామా అయ్యారు. తాను మంచి అనుకున్న పనిని చేసేందుకు ఎంతటి శ్రమనైనా లెక్క చేయని తనమే జలయజ్ఞం వంటి పెద్ద పెద్ద పనులకు వెన్నుదన్నుగా నిలిచింది. దాదాపు 30 ఏళ్లు జనం మధ్యే గడిపిన వైఎస్ఆర్ కు తెలియని పదం మాత్రం ఒక్కటి, అదే విసుగు. రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ ఎక్కువ భాగం ఎదురీదారు. ఆయనకు ఆటుపోట్లు ఎక్కువైన కొద్దీ అభిమానించే వారి సంఖ్య పెరిగింది. మనిషి ఎదురుపడితే హాయిగా నవ్వడం, చేతులు చాచడం వైఎస్కే తెలుసు. ఏ విషయంలోనైనా సరే ఏంటట అనే ధీమా, అదే సమయంలో ఎందుకు కాదు అంటూ ముందుకురికే తత్వం ఆయనది. నాయకులు ఎందరో ఉంటారు, జనం కోసం జనం మధ్య నుంచి వచ్చేవారు కొందరే. నిజ జీవిత సమస్యలకు దగ్గరగా ప్రజలతో నడుస్తూ పరిణితి చెందిన నాయకుడిగా ఎదగాలి అంటే చాలానే కృషి చేయాలి. అది ఒక్కరోజులో అయ్యేది కాదు, అన్నింటికీ మించి జనంపై ప్రేమ ఉండాలి. అలా ఉండి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి.